హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాసెస్ మనం ఇప్పటికీ సిక్స్త్ క్లాసెస్ ఆరో తరగతి మొత్తం ఫినిష్ చేశాము సో మనం ఇప్పుడు ఏడవ తరగతి స్టార్ట్ చేయబోతున్నాము ముందుగా మొదటి అధ్యాయం పూర్ణ సంఖ్యలు ఓకే ఆల్రెడీ మన లాస్ట్ ఆరో తరగతి నేర్చుకున్న టాపిక్ ఏనండి పూర్ణ సంఖ్యలు ఒకసారి దానికి మళ్ళీ కంటిన్యూషన్ చూద్దాము ఒకసారి ఐ మీన్ అసలు వాటిలో ఏమైనా బేసిక్స్ ఏమైతే ఉన్నాయో ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తాను సరిగ్గా వెనండి ఓకే ఓకే కాయి సార్ అసలు పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి అసలు పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి చూడండి ఒకసారి పూర్ణ సంఖ్యలు అంటే మనకేంటి పూర్ణ సంఖ్యలు అంటే మనకి సున్నా సున్నాకి ఇటువే పని ఉంటాయండి ఇటువంటి పని కూడా మీకు ప్లస్ నెంబర్స్ ఉంటాయి సున్నాకి మీకు కుడివైపునండి ప్లస్ నెంబర్స్ ఉంటాయి సున్నాకి ఎడం వైపునండి కూడా మైనస్ నెంబర్స్ ఉంటాయి నీటి నెంబర్స్ ఉంటాయి ఓకేనా ఇవి ధన సంఖ్యలు ఉంటాము వీటిని ధన సంఖ్యలు ఉంటాము వీటిని మనము రుణ సంఖ్యలు ఉంటాం రైట్ ఓకే మనం లాస్ట్ మనం నేర్చుకున్నాము లాస్ట్ మనం నేర్చుకున్నాము ధన సంఖ్యలు అంటాము వీటిని వీటిని రుణ సంఖ్యలు అంటాము ఓకే సున్నా అనేది మీకు మధ్యలో ఉంటుంది ఎగ్జాక్ట్గా మధ్యలో మీకు సున్నా ఉంటుంది అయితే మీకు ఎక్కడ ఏం చెప్పచ్చు మనము ధన సంఖ్యలని మరియు రుణ సంఖ్యలు మరియు సున్నా ఇవన్నీ కలిపితే వచ్చేదే మీకు ఓకేనా మరియు సున్నా ఈ మూడు కలిపితే మీకు ఫామ్ అయ్యేదే మీకు ఏంటమ్మా పూర్ణ సంఖ్యలో అంటాము పూర్ణ సంఖ్యలు మనం దేనితో సూచిస్తాము జెడ్తో సూచిస్తాము పూర్ణ సంఖ్యలు మనము జెడ్తో సూచిస్తాము అవునా రైట్ సరే వీటిలో ఒకసారి మీకు చూపిస్తాను లాస్ట్ మనం చేసి మరి గుర్తు చేస్తాను ఇటు చూడండి మనం ఇలా కుడివైపున వెళ్లే కొద్దీ కూడా ఇలా కుడివైపున వెళ్లే కొద్ది కూడా మీకు వాల్యూ ఏమవుతుంది వాల్యూ పెరుగుతూ పోతుంది ఇలా మీకు ఎడమవైపున వైపున పోయే కొద్దీ కూడా మీకు ఏమవుతుంది వాల్యూ డిక్రీజ్ అవుతుంది వాల్యూ తగ్గుతూ పోతుంది కుడివైపున వెళ్లే కొద్దీ కూడా మీకు వాల్యూ పెరుగుతూ పోతుంది ఎడమవైపున వచ్చే కొద్దీ కూడా మీకు వాల్యూ తగ్గుతూ పోతుంది ఓకేనా అంటే ఇక్కడ చూడండి సార్ మీకు ఇక్కడ మైనస్ వన్ మైనస్ టూ తగ్గుతూ పోతుంది అంటే మైనస్ వన్ మైనస్ ఫోర్ మైనస్ వన్ వీటిలో ఏది పెద్దది అంటే మీకు కిందకు వచ్చే కొద్ది తగ్గుతూ పోతుంది కదా అంటే మైనస్ ఫోర్ చిన్నది మైనస్ వన్ చిన్న పెద్దది అంటే మైనస్ వన్ మీకు పెద్దది అవుతుందన్నమాట ఓకే మైనస్ థౌజండ్ వస్తుందా మీకు దారులు ఎక్కడో ఈ దారిలో ఇలా పోతూ ఉన్నప్పుడు మీకు మైనస్ థౌజండ్ వస్తుందా అప్పుడు కంపేర్ చేయి ఈ మైనస్ థౌజండ్ ఈ కంపేర్ చేయండి ఇలా మీకు ఎడం వైపున పోయే కొద్దు వాల్యూ తగ్గుతూ ఉంటుంది అంటే మైనస్ థౌజండ్ చిన్నది మైనస్ వన్ పెద్దది ఓకే ఇక్కడ మైనస్ నెంబర్లో రుణ సంఖ్యలో ఏది అతిపెద్ద నెంబర్ అంటే మైనస్ వన్ ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్ అని చెప్పొచ్చు మైనస్ వన్ ఈజ్ ద వెరీ బిగ్గెస్ట్ నెంబర్ ఓకేనా అలాగే మీకు సున్నా కూడా మీకు అన్ని నెగిటివ్ నెంబర్స్ కంటే కూడా అన్ని రుణ సంఖ్యల కంటే కూడా మీకు సున్నానే పెద్దది ఆ ఏ చూడండి సపోజ్ మైనస్ కోటి ఉంది మైనస్ కోటి ఉంది సపోజ్ మైనస్ పదివేలు పోని మైనస్ పదివేలు ఉంది మైనస్ పదివేలు సున్నా ఏ పెద్దది అంటే మీకు సున్నానే పెద్దది ఎందుకంటే మీకు ఇది ఎడం ఉంటుంది ఇది మీకు కుడివేపున ఉంటుంది సో కుడివేపున ఉంది ఇప్పుడు పెద్ద అవుతుంది మీకు అదేనండి రైట్ ఇది మీరు లాస్ట్ మనం ఎన్ని నేర్చుకున్నాం అన్నీ కూడా సరే ఈ మళ్ళీ వాటి ఎక్స్టెన్షన్ చూద్దాం సారీ గుర్తు చేసుకున్నది క్రింది సంఖ్య రేఖపై గుర్తించబడిన సంఖ్యలలో పెద్ద చిన్న మరియు సంఖ్యలను రాయండి ఓకే ఇందులో పెద్ద సంఖ్య ఏది చిన్న సంఖ్య అది ఫస్ట్ వీటిలో వీడు సర్కిల్ చేసినవి ఏంటివి మైనస్ మూడు రెండు ఈ రెండు సర్కిల్ చేస్తున్నాయి ఏది కుడి వైపున ఉంది ఏది ఎడమవైపున ఉందండి చూడండి ఇది కుడివైపు ఉంది ఇది కుడివైపు ఉంది ఇది మీకు ఎడంవైపు ఉంది ఇది మీకు కుడివైపు ఉంది ఇది మీకు ఎడంవైపు ఉంది ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటాము కుడివైపున వెళ్ళే కొద్దిగా మీకు వాల్యూ పెరుగుతూ పోతుంది అంటే ఇది మీకు పెద్ద సంఖ్య పెద్ద సంఖ్య ఏదంటే కుడివైపు ఉందే మీకు పెద్దది అవుతుంది ఎడం వైపు నుండి మీకు ఏమవుతుంది చిన్నదవుతుంది అవుతుంది అర్థమైందండి సో గుర్తించబడిన సంఖ్యలలో పెద్దది ఏది చిన్నది ఏది అండి ఏడు పెద్దది అంటే కుడివైపు నుండి పెద్దది మీకు అవుతుంది ఎప్పుడు కూడా ఎడం వైపు నుండి ఎప్పుడు కూడా మీకు చిన్నదే అవ్వాలి రైట్ రెండవ ప్రశ్న మైనస్ ఐదు పది పూర్ణ సంఖ్యల మధ్య గల అన్ని పూర్ణ సంఖ్యలను రాసి వాటిలో ఘనిష్ట మరియు గరిష్ట ఘనిష్ట అంటే ఏంటమ్మా చిన్న వాల్యూ చిన్న సంఖ్య ఓకేనా గరిష్ట అంటే పెద్ద సంఖ్య రైట్ సరే ఒక్కసారి మైనస్ ఐదు నంబర్లో ఏమి వేద్దాం లైన్ ఏం పైన చూద్దాం మీకు ఈజీగా అర్థమవుతుంది కదా ఇక్కడ మీకు సపోజ్ జీరో తీసుకుంటే జీరో తీసుకుంటే మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వాడు చెప్పింది మైనస్ ఫైవ్ అండి సారీ మీకు జీరోకి మీకు ఎడం వైపు నుండి కూడా మీకు మైనస్లో ఉంటాయి ఐ ఐఫార్గెట్ ఓకే జీరోకి మీకు కుడి వైపు నుండి కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇవన్నీ మీకుడు పోయే కొద్దీ మీకు వాళ్ళు పెరుగుతూ పోతుంది రైట్ వాడు పదికి మైనస్ ఐదుకి మధ్య గల సంఖ్య అడిగాడు అంటే మైనస్ నాలుగు మైనస్ మూడు మైనస్ రెండు మైనస్ ఒకటి సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఓకేనా ఇవన్నీ కూడా వీటి మధ్య గల సంఖ్యలు వాడు ఏమిటి గడమ్మా వాడి క్వశ్చన్ ఏంటి మైనస్ ఐదు మరియు పది పూర్ణ సంఖ్యల మధ్య గల వీటిలో మధ్య గల అన్ని పూర్ణ సంఖ్యలు రాయమన్నాడు ఓకే రాయాలంటే ఏం రాస్తారు మైనస్ నాలుగు కామ మైనస్ మూడు కామ మైనస్ రెండు కామ మైనస్ వన్ కామ సున్నా కామ వన్ కామ సో ఆన్ సో ఆన్ తొమ్మిది దాకా రాస్తారు ఇందులో మీకు వడేవడిగాడు కనిష్ట చిన్నది అంటే చూడండి మీకు అతి ఎడం వైపున చివారు మీకు ఎడవైపున ఏముందమ్మా మైనస్ నాలుగు మైనస్ నాలుగు మీకు కనిష్ట సంఖ్య అవుతుంది కనిష్ట సంఖ్య మీకు ఏమవుతుందమ్మా మైనస్ నాలుగు అవుతుంది మరి గరిష్ట అంటే అండి మీకు గరిష్ట అంటే మీకు కుడివైపున ఉండేది కుడివైపున చూడండి కుడివైపున చివారనే ఉంది తొమ్మిది ఉంది మీకు తొమ్మిది ఉందమ్మా సో గరిష్ట సంఖ్య ఏదంటే ప్లస్ తొమ్మిది అని చెప్పచ్చు ఓకేనా ఇక్కడ మనం మైనస్ కంపల్సరీ రాయాలి కానీ ప్లస్కి రాయాల్సిన పని లేదండి ప్లస్ రాసిన రాయిపోయినా సరే ప్లస్ ఉన్నట్టే మీరు ఊహించుకోవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి రైట్ నెక్స్ట్ మూడో ప్రశ్న మూడు మైనస్ రెండు పూర్ణ సంఖ్య మధ్య గల అన్ని పూర్ణ సంఖ్యను రాసి రాసి వాటిలో కనిష్ట మరియు గరిష్ట రైట్ సేమ్ మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఇక్కడ మీకు సున్నా ఉంది సున్నా ఒకటి రెండు మూడు అలాగే మైనస్ ఒకటి మైనస్ రెండు వాడి క్వశ్చన్ ఏంటి మూడు మరియు మైనస్ రెండు మూడుకి మైనస్ రెండుకి మధ్యలో కలవి అంటే ఇవన్నీ కూడా మైనస్ ఒకటి కామా సున్నా కామా ఒకటి కామా రెండు ఈ నాలుగు కూడా వీటి మధ్యలో గల సంఖ్యలు వీటిలో కనిష్ట ఏదమ్మా కనిష్ట అంటే మీకు ఎడం వైపునే ఉంచండి మైనస్ ఒకటి ఇది కనిష్ట ఇది స్మాల్ నెంబర్ ఓకేనా మరి గరిష్ట అంటే ఏదమ్మా మరి గరిష్ట అంటే ఏదమ్మా గరిష్ట అంటే మీకు ఇది రెండు అవుతుంది ఓకేనా రెండు మీకు గరిష్ట అవుతుంది కుడివైపు ఉంది కాబట్టి ఇది ఎడం వైపున చివరు కాబట్టి చిన్నది అవుతుంది నెక్స్ట్ నాలుగో ప్రశ్న మైనస్ ఎనిమిది ఐదు పూర్ణ సంఖ్య మధ్య కల అన్ని పూర్ణ సంఖ్యలు కాల్సేసి వాటిలో మళ్ళీ సేమ్ కనిష్ట గరిష్ట మళ్ళీ రాయమన్నాడు మైనస్ ఎనిమిది తర్వాత ఏమొస్తాం మైనస్ ఏడు మైనస్ ఆరు మైనస్ ఐదు మైనస్ నాలుగు మైనస్ మూడు మైనస్ రెండు మైనస్ ఒకటి సున్నా ఒకటి రెండు మూడు నాలుగు వాడు ఎవడిగాడు ఐదుకి మరియు మైనస్ ఎనిమిదికి మధ్యలో ఉన్నాడు కదమ్మా వీటి మధ్యలో వచ్చేవన్నీ కూడా ఇవన్నీ మధ్యలో వచ్చే సంఖ్యలు అయితే వీటిలో కనిష్టం అనేది అంటే అతి చివరిది ఈ వైపున చివరిది కనిష్ట అవుతుంది ఈ కుడివైపున చివరిది గరిష్ట అవుతుంది పెద్ద వాల్యూ అవుతుంది అనమాట రైట్ మైనస్ ఐదు రెండు ఒకటి మైనస్ ఎనిమిది పూర్ణ సంఖ్యలను ఆరోహణ ఆరోహణ అంటే ఆ కావటమే పెరుగుతుంది దీర్ఘం కదా దీర్ఘం కదా పెరుగుతుందనమాట ఆ దీర్ఘం కదమ్మా పెరుగుతుంది రైట్ సార్ అంటే పైకి వెళ్తాం మాట అంటే కింద నుంచి పైకి వెళ్ళడం కింద నుంచి మీకు పైకి వెళ్ళడం మాట దీన్ని ఆరోహణ అంటాము ఓకే నెక్స్ట్ చూడమో సార్ అయితే ఇప్పుడు వీటిని ఫస్ట్ నెంబర్ లైఫ్ పని చూడండి సార్ నెంబర్ లైఫ్ పని వేసినట్లయితే వీటిని మీకు ఎక్కడ ఎక్కడొస్తుంది చెప్పడము ఫస్ట్ మీకు మైనస్ ఐదు ఇక్కడ ఉంది మైనస్ ఐదు మైనస్ ఎనిమిది అంటే మీకు ఇక్కడ మైనస్ ఆరు మైనస్ ఏడు మైనస్ ఎనిమిది ఏడు వస్తుంది కదా మైనస్ ఎనిమిది ఇక్కడ ఏడు వస్తుంది మీకు మైనస్ ఎనిమిది మైనస్ ఏడు మైనస్ ఆరు మైనస్ ఐదు మైనస్ నాలుగు మైనస్ రెండు మైనస్ మూడు మైనస్ రెండు మైనస్ ఒకటి సున్నా తర్వాత తింటమా ఒకటి ఈ సున్నా తర్వాత ఒకటి నెక్స్ట్ తింటామా ఒకటి తర్వాత రెండు మనకు కావాల్సిన ఈ నాలుగే కదా ఈ నాలుగే వీటి మనము ఆరోహణ అన్నాడు అంటే చిన్న నుంచి పెద్దకి రాయాలి చిన్న ఇచ్చేవారు ఉంది కదా చిన్నది చివరి ఉంది లైన్ పైన గుర్తించుకొని మీరు వాటిని ఆర్డర్ రాసుకోవడమే ఇది మీకు ఆరోహణ అవుతుంది ఆరోహణ క్రమం అవుతుంది ఆ దీర్ఘం కాబట్టమా పైకి వెళ్తుంది ఓకేనా అంటే చిన్న నుంచి కింద నుంచి పైకి వెళ్తుంది అనమాట వాడు ఆరోహణ అడిగాడు కింద నుంచి పైకి రామన్నాడు ఇది చిన్నది ఇది చిన్నది కొంచెం పెద్దది ఇంకా పెద్దది అతి పెద్దది ఉన్న వాటిల్లో ఈ పూర్ణ సంఖ్యలను ఆరోహణ క్రమం అడిగాడు మళ్ళీ చిన్న ఒకసారి నంబర్ లేని పైన తీసుకుంటే కనుక ఫస్ట్ ఇక్కడ అని ఉన్నాటిలో ముందు చివరి ఉంది మైనస్ ఐదు తర్వాత మైనస్ నాలుగు అమ్మ తర్వాత మైనస్ మూడు అమ్మ తర్వాత మైనస్ రెండు మైనస్ ఒకటి సున్నా ఒకటి రెండు ఓకే రెండు ఇక్కడ వస్తుంది మీకు ఇక్కడ ఓకేనా ఇప్పుడు వీటిలో మీరు తీసుకుంటే ఆరోహణ క్రమం ఏమవుతుందమ్మా మైనస్ ఐదు మైనస్ నాలుగు మైనస్ మూడు రెండు ఓకేనా ఇది మీకు ఆరోహణ క్రమం అవుతుంది అంటే చిన్న నుంచి పెద్దకి నెక్స్ట్ మళ్ళీ చూడండి అమ్మా ఆరోహణ క్రమం ఆరోహణ క్రమం అడిగాడు ఫస్ట్ చూడండి నెంబర్స్ నంబర్స్ చూడండి అన్నీ మైనస్లో ఉన్నాయి కదా మైనస్లో ఉన్న అన్నీ కూడా అన్ని మైనస్లో ఉన్నాయి అయితే మైనస్లో ఉన్నప్పుడు అతి పెద్దదిగా చూడండి సరే పదిహేను పెద్దది కదా యాక్చువల్లీ అంటే మైనస్లో పదిహేను అవ్వాలి నెక్స్ట్ మైనస్ టెన్ అమ్మ నెక్స్ట్ మైనస్ సెవెన్ అమ్మ మామూలుగా నెంబర్లో పదిహేను పెద్దది కానీ మైనస్ నంబర్లో పదిహేను చిన్నదవుతుంది మైనస్ పదిహేను నెక్స్ట్ మైనస్ పది మైనస్ ఏడు పెద్దది అవుతుంది అనమాట ఇది మీకు ఆరోహణ క్రమం రైట్ ప్రతిసారి నంబర్లేని కాదు మీరు చూడకుండా రాయగ రావాల మీకు రాయడం కూడా నెక్స్ట్ ఇక్కడ వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటమ్మా వాడు క్వశ్చన్ ఇక్కడ అవరోహణ అడిగాడు అవరోహణ క్రమంలో రాయమన్నాడు అవరోహణ అంటే ఏంటమ్మా మీకు ఓకేనా కిందకు దిగాలన్నమాట మీకు అవరోహణ అంటే కిందకు దిగిపోవడం అన్నమాట ఓకేనా పెద్ద నుండి కిందకు రావాలి ఇందులో పెద్దది ఏదమ్మా ఇందులో మీకు పెద్దది ఏది అన్నీ కాబట్టి చిన్నదేది చిన్నది ఏది రెండు మూడు ఐదులో రెండు చిన్నది కదా సో మైనస్ తగిలించినప్పుడు అది పెద్ద అయిపోతుంది అంటే మీకు అవరోహణ రాసినప్పుడు పెద్ద నుంచి పెద్ద నుండి పెద్ద నుండి చిన్నకు వస్తాం కదా మనం ఇందులో పెద్దదేదమ్మ వీటిలో పెద్దది ఏదంటే ఏం చెప్పాలి ఫస్ట్ మైనస్ రెండు పెద్దది తర్వాత మైనస్ మూడే తర్వాత మైనస్ ఐదు ఇది పెద్దదమ్మ నెక్స్ట్ చిన్నది ఇంకా చిన్నది మైనస్ ఎనిమిది మైనస్ రెండు మైనస్ ఒకటి మళ్ళీ ఇవి కూడా అవరోహణ అవరోహణకరం అవరోహణ అంటే అవరోహణ అంటే పెద్ద నుండి చిన్నకి ఇందులో పెద్దది చూసుకోండి సారి ఇందులో పెద్దది అంటే ఎనిమిది రెండు ఒకటిలో ఎనిమిది పెద్దది కానీ మైనస్ తగిలిస్తే ఎనిమిది చిన్నది అయిపోతుంది అతి చిన్నది మైనస్ ఎనిమిది తర్వాత మైనస్ రెండు పెద్దదమ్మ మైనస్ ఒకటి పెద్దది అయిపోతుంది పెద్ద నుండి చిన్నగోచ్చు అన్నమాట ఎనిమిది ఐదు ఎనిమిది మైనస్ రెండు చూడండి వాడు ఎవడు అడిగాడు అవరోహణ అడిగాడు అవరోహణ ఓకే ఇందులో పెద్దది అంటే ప్లస్లో ఉన్నాయి ఎప్పుడు పెద్ద అవుతాయి ఇందులో ప్లస్లో ఐదు ఎనిమిది ఉన్నాయమ్మా ఐదు ఎనిమిదిలో ఏది పెద్దదమ్మా ఫస్ట్ ఎనిమిది పెద్దది కదా ప్లస్ ఎనిమిది కాబట్టి ప్లస్ ఎనిమిది అదే పెద్దది నెక్స్ట్ ప్లస్ ఐదు పెద్దదమ్మా ఐ మీన్ తక్కువ నెంబర్ నెక్స్ట్ ఇంకా తక్కువ వస్తే మైనస్ రెండు నెక్స్ట్ నాలుగు ఓకే ఆరు మైనస్ నాలుగు సున్నా మరియు నాలుగులను సంఖ్యా రేఖపై సూచించండి సంఖ్యా రేఖపై సూచించాలంట ఓకే ఫస్ట్ సున్నా అడిగాడు వాడు సున్నా నెక్స్ట్ ఇంకా ఇక్కడ వాడు మైనస్లో మైనస్ నాలుగు అడిగాడు మైనస్ సపోజ్ నంబర్స్ ఏం రాద్దాము మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ నెక్స్ట్ అమ్మా తర్వాత వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వాడు సూచించమన్నవి ఏంటి ఆరు ఆరు ఇంకా మైనస్ నాలుగు ఓకే ఇంకా సున్నా ఓకే నెక్స్ట్ నాలుగు సంఖ్యా రేఖ పైన సూచించుకొని మిమ్మల్ని అడిగాడు రైట్ అయిపోయింది అనేది సింపుల్ బిట్స్ ఏ ఉంటాయి మనకి మొదటి అభ్యాసాల్లో మీకు అతి చిన్న సంస్య అన్నీ ఉంటాయమ్మా చూసుకోవాలి నెక్స్ట్ క్రింది సంఖ్యా రేఖపై లోపించిన పూర్ణ సంఖ్యలను పూరించండి సరే చూద్దాము సరే ఇక్కడ చూడము సరే సున్నా తర్వాత మీకు ఏమొస్తుంది మైనస్ ఒకటా అండి మైనస్ ఒకటి మైనస్ రెండు నెక్స్ట్ అమ్మా మైనస్ మూడు నెక్స్ట్ మైనస్ నాలుగు నెక్స్ట్ మైనస్ ఐదు ఆల్రెడీ వాడిచ్చాడు మైనస్ ఆరు మైనస్ ఏడు మైనస్ ఎనిమిది ఇవన్నీ కూడా వాడు వాడు ఇవ్వడ ఇవ్వలేదు మనల్ని రాయమన్నాడు సో నెక్స్ట్ వన్ జీరో తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు ఉంది ఐదు ఆరు ఏడు నెక్స్ట్ ఎనిమిది ఉందమ్మా తర్వాత తొమ్మిది అమ్మా రైట్ ఓకే క్రింది సంఖ్య రేఖను చూడండి భారతదేశంలో వివిధ ప్రాంతాలలోని ఐదు నగరాల ఉష్ణోగ్రతలు ఒకరోజు గుర్తించబడ్డాయి క్రింది ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి ఓకే ఇక్కడ జా చూడముసారి వాడు ఇక్కడ మీకు ఉష్ణోగ్రతలు చెప్పాడు మీకు ఉష్ణోగ్రతలు ఏమవుతాయి మీకు ఇక్కడ మీకు నంబర్ తగ్గే కొద్దీ కూడా ఐ మీన్ చూడండి సరే ఎడం వైపున పోయే కొద్దీ కూడా మీకు ఎక్కువ చలిగా ఉంటుంది మీకు ఓకేనా ఇక్కడ సున్నా మైనస్ ఐదు ఇంకా మీకు మంచు గడ్డ గడ్డగడిపోతున్నమాట మీకు ఇలా బ్యాక్ వెళ్ళే కొద్దీ కూడా ఇలా ఐదు పదిలా పెరిగే కొద్ది మీకు వేడి పెరుగుతూ పోతుంటుంది ఓకేనా సరే గుర్తించబడిన నగరాల ఉష్ణోగ్రతలు రాయండి ఓకే రాద్దాము ఫస్ట్ చూడండి ముందు రాసుకుందాము ఫస్ట్ ఇక్కడ కసాలి ముందు కసాలి అంటే చూడండి సరే కసాలి ఎంతమ్మా కసాలి ఇక్కడ మార్క్ చేసేవారు ఇక్కడ మైనస్ పదికి ముందు మార్క్ చేస్తుంది మైనస్ పదికి ముందు ఇది మార్క్ చేస్తుంది అంటే ఏంటిది మైనస్ పదికి ముందు ఏముంటుందమ్మా మైనస్ తొమ్మిది ఉంటుంది నెక్స్ట్ మనాలి మనాలి చూడండి ఇక్కడ ఇది మార్క్ చేస్తుంది అంటే మైనస్ ఐదు ఇక్కడ ఉంది నెక్స్ట్ అమ్మా మైనస్ ఆరు ఐదు ఇది మైనస్ ఏడు కదమ్మా సో మీకు మనాలి ఏమవుతుందమ్మా మనాలి ఏమవుతుందంటే మైనస్ ఏడు అవుతుంది ఓకే నెక్స్ట్ నైన్ ఇటల్ నైన్ ఇటల్ నైన్ ఇటల్ నైన్ ఇటెల్ చూడడం ఇక్కడ మీకు ఇది మార్క్ చేస్తుంది నైన్ ఇటెల్ ఇక్కడ మార్క్ చేస్తుంది అంటే సున్నా మైనస్ ఒకటి మైనస్ రెండు నైన్ ఇటెల్ అంటే మీకు మైనస్ రెండు డిగ్రీ సెల్సియస్ అనమాట నెక్స్ట్ నైన్ ఇటెల్ ఓకే రెండుసార్లు ఇవ్వడం జరిగింది ఒకటి మిస్టేక్ ఇది మిస్టేక్ తీసుకుందాము నైన్ ఇటల్లో మీకు ఇంత మీకు ఎక్కువ ఉండకపోవచ్చు సో నైన్ దీనిగా మనం పరిగణిద్దాము దీన్ని వదిలేద్దాము ఇక్కడ బ్యాంగ్లూరు అంట బెంగళూరు చూడమా బ్యాంగ్లూరులో వడిచినంతమ్మా ట్వంటీ క్లియర్గా ఉంది ట్వంటీ మార్క్ చేస్తుంది ఇది ట్వంటీ కదమ్మా సో బెంగళూరులో ట్వంటీ తీసుకుందాము రైట్ ఇప్పుడు వీటి మీద కొన్ని ప్రశ్నలు చూద్దాము మొదటి ప్రశ్న ఏ నగరం యొక్క ఉష్ణోగ్రత గరిష్టంగా ఉంది గరిష్టంగా అంటే ఎక్కువగా ఉండడం వీటిలో ఎక్కువ ఉన్నది ఏదమ్మా ఎక్కువ ఉన్నది మీకు ఏదమ్మా ప్లస్ ఉన్నది మీకు పెద్దగా ఉన్నట్టు అంటే ఇది బ్యాంగ్లూర్ బి అండ్ బెంగళూరు కదమ్మా సో వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ బ్యాంగ్లూరు ఈజ్ యువర్ ఆన్సర్ బెంగళూరు బెంగళూరు మీ ఆన్సర్ అవుతుంది ఏ నగరం యొక్క ఉష్ణోగ్రత కనిష్టంగా అంటే చిన్నగా ఉంది అతి చిన్నగా ఉంది ఇదే కదమ్మా మైనస్ తొమ్మిది ఎంతది ఏంటది కసాలి అమ్మ కసాలి ఈజ్ యువర్ ఆన్సర్ కసాలి ఈజ్ యువర్ ఆన్సర్ నెక్స్ట్ ఏ ఏ నగరాల ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉన్నాయి సున్నా కంటే సున్నా ఇక్కడ ఉందమ్మా మీకు సున్నా ఇక్కడ ఉంది సున్నా కంటే తక్కువగా ఉన్నాయి ఏమిటి నైనిటల్ మరియు మనాలి మరియు కసాలి ఈ మూడు కూడా మీకు నగరాలు అనేవి మీకు జీరో డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువగా ఉన్నాయి మీకు ఓకేనా అంటే సున్నాకి మీకు ఎడం వైపున ఉన్నాయి నెక్స్ట్ ఏ ఏ నగరాల ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉన్నాయి అంటే సున్నాకి మీకు ఉన్నవి సున్నాకి మీకు ఉన్నవి ఏవి ఓకేనా ఏంటిది బ్యాంగ్ళూరు బ్యాంగ్లూరు ఈజ్ యువర్ ఆన్సర్ బ్యాంగ్లూరు ఈజ్ యువర్ ఆన్సర్ ఓకేనా యా గాయ్ సార్ దీంతో మనకి ఎక్సైజ్లో సమ్స్ అన్నీ మనకి ఫినిష్ అయిపోయాయి సో ఇదే విధంగా మనము నెక్స్ట్ ఎక్ససైజ్లో మళ్ళీ కలుసుకుందాము రైట్